हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल वसु पवन व्लॉग्स। मैं रेसीपी अलसंद वडलनु लोपल सॉफ्ट पैन क्रिस्पी मंची टेस्ट तो एला प्रिपेर चेसुकोवालो वीडियो तेलुसुकुंदामंडी। सो लेट चेयकुंडा प्रोसेस लोकी वेल्लिपोदाम। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లోకి 2 కప్పుల అలసందలను తీసుకోవాలి। ఇక్కడ నేను రెడ్ కలర్ అలసందలను ఈ విధంగా పొట్టుతో ఉన్న వాటిని తీసుకున్నాను। ఈ విధంగా రెడ్ కలర్ లో ఉన్న అలసందలను తీసుకున్నాం అంటే వడలు చాలా టేస్టీగా ఉంటాయి। నెక్స్ట్ వీటిని 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మూత పెట్టేసి 4 అవర్స్ నానబెట్టుకోవాలి। 4 అవర్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే అలసందలు ఈ విధంగా బాగా నానే ఉంటాయి। నెక్స్ట్ వీటిని వాటర్ తో వాష్ చేసుకుంటూ స్ట్రైనర్ లో వేసుకుంటూ పొట్టునంతా తీసేసుకోవాలి। ఈ విధంగా పొట్టు లేకుండా అలసందల్ని తీసుకోవాలి। నెక్స్ట్ వడలు వేసుకోవడానికి వీటిని గ్రైండర్ లో కాని ఈ విధంగా మిక్సీలో కాని వేసుకొని పిండిని ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా పిండిని మరి మెత్తగా కాకుండా ఫోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। నెక్స్ట్ మిక్సీ జార్ లోకి 4 పచ్చిమిర్చి, కట్ చేసిన 2 ఇంచుల అల్లము, 1 టీ స్పూన్ ఆనియన్ వేసుకొని మూత పెట్టేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ చూపించిన విధంగా ఫోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి। నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మిగతా అలసందల్ని వేసుకొని మూత పెట్టేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ చూపించిన విధంగా ఫోర్స్గా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 1 టీ స్పూన్ ఆనియన్, 1 టీ స్పూన్ కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి। కట్ చేసుకున్న కరివేపాకు 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ సాల్ట్, చివరిగా కొద్దిగా వంట సోడా వేసుకొని అన్ని ఇంగ్రీడియన్స్ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి। అలసందల వడలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా పిండిని ముద్దలా చేసుకొని ఈ విధంగా హోల్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకొని వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు। లేకుంటే ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్ పైన ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ వడల పిండిని ఈ విధంగా ఒక ముద్దలా తీసుకొని పాలిథిన్ కవర్ పైన వేసుకొని సాఫ్ట్గా ఇక్కడ చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి। అలాగే ఇలా హోల్ చేసుకొని ఈ విధంగా చేతిలోకి తీసుకోవాలి। నెక్స్ట్ ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా 1 by 1 ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి। ఈ విధంగా వడలు వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం అడ్జస్ట్ చేసుకొని వడలను ఫ్రై చేసుకోవాలి। 30 సెకండ్స్ తర్వాత వడలని సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా అలసంద వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఆయిల్ నుంచి స్ట్రైన్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి। ఇదే విధంగా మిగతా వడల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి। వడలను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి। ఎక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే వడ మనకి పైన బాగా ఫ్రై అయ్యి లోపల పచ్చిగా అలాగే ఉంటుంది, అప్పుడు టేస్ట్ ఏమంత బాగుండదు। ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు। అంతే అండి, అలసంద వడలు రెడీ అయిపోయాయి। అలసంద వడల్ని టమోటా చట్నీతో కానీ
నాటుకోడి పులుసుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.